ఈ మధ్య ఏం తినాలి, ఎలాంటి డైట్ తినాలి అనేది ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ అయిపోయింది. ఒకడేమో నూనె తాగమంటాడు, ఇంకొకడేమో నీళ్లు తాగితే చాలంటాడు, ఒకడు పొట్ట నిండా తినమంటాడు, ఇంకొకడు పస్తులుంటే ఆరోగ్యం అంటాడు, ఒకడు కార్బ్స్ వద్దంటాడు, ఇంకొకడు ప్రోటీన్ చాలా డేంజర్ అంటాడు. ఇది ఎలా ఉందంటే, చెట్టు పెరగడానికి ఏం కావాలని నలుగురు వాదించుకుంటూ, ఒకడు నీరు కావాలని, ఒకడు ఎండ కావాలని, ఇంకొకడు మట్టి కావాలని, మరొకడు ఎరువు కావాలని చెప్పినట్టు ఉంటుంది. అసలు ఏం కావాలో చెట్టుకు మాత్రమే తెలుసు, అలాగే మనకేం కావాలో మన శరీరానికి తెలుసు. అందుకే ఈ వీడియోలో అసలు డైట్ గైడ్ అంటే ఏంటి, డైట్లో ఏమేమి ఉండాలి అనేవి చిన్న ప్రస్తావన మీ ముందుకు తీసుకొస్తాను. దిస్ ఈజ్ డాక్టర్ మహేష్ జాగానా. డైట్ ఎక్స్పర్ట్స్ చెప్పేదాని ప్రకారం మగవాళ్ళు రోజుకి 2000 క్యాలరీలు తింటే సరిపోతుంది, అదే ఆడవారైతే రోజుకు 1600 క్యాలరీలు తినాలి. ఈ క్యాలరీలు అన్నీ కూడా అన్ని రకాల పోషకాలతో కలిపి ఉన్న ఆహారమై ఉండాలి. మనం తినే రకరకాల ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా 4 రకాల ఫుడ్ గ్రూప్స్లో విడివిడిగా చెప్పుకోవచ్చు. మొదటి గ్రూప్లో మిల్క్ ప్రోడక్ట్స్, గుడ్లు ఉంటాయి. వీటిలో హై క్వాలిటీ ప్రోటీన్, ఫ్యాట్, కాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ B12 ఉంటాయి, కాబట్టి వీటిని కంప్లీట్ న్యూట్రిషనల్ ఫుడ్గా చెప్పుకోవచ్చు. అలాగే రెండో గ్రూప్లో మజిల్స్ను బిల్డ్ చేయడానికి, రక్తాన్ని తయారు చేయడానికి ఉపయోగపడే ఆహార పదార్థాలు ఉంటాయి. అవేంటంటే మాంసము, చేపలు, కాయధాన్యాలు అంటే చిక్కుళ్ళు, బీన్స్ మొదలైనవి. వీటిల్లో హై క్వాలిటీ ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్ B12, B2 అండ్ కాల్షియం ఉంటాయి. అలాగే మూడో గ్రూప్లో కూరగాయలు, పళ్ళు ఉంటాయి. వీటిల్లో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఉండి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడతాయి. చివరిదైన నాలుగో గ్రూపులో గ్రెయిన్స్ అంటే ధాన్యాలు, అలాగే షుగర్స్, ఆయిల్స్, ఫ్యాట్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. వీటి వల్ల బాడీ టెంపరేచర్ మెయింటైన్ అవ్వటానికి, అలాగే ఎనర్జీ తయారవటానికి కూడా ఉపయోగపడతాయి. వీటిల్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ మరియు ప్రోటీన్స్ ఉంటాయి. మనం తినే ఆహారంలో 85% నుంచి 90% ప్లాంట్ బేస్డ్ ఫుడ్, అలాగే 10 నుంచి 15% యానిమల్ బేస్డ్ ఫుడ్ ఉంటే అది పర్ఫెక్ట్ డైట్. అలాగే ఈ 90% వెజిటేరియన్ ఐటమ్స్లో కూడా 50% పప్పుధాన్యాలు అంటే గ్రెయిన్స్, అలాగే 35 నుంచి 40% కూరగాయలు ఉంటే అది చాలా మంచి ఆహారం. నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఏదైనా సరే, అది చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, బీఫ్, పోర్క్ ఏదైనా సరే, వాటి బాడీ టెంపరేచరు మన బాడీ టెంపరేచర్కు దగ్గరగా కానీ లేదంటే తక్కువగా కానీ ఉంటే మన హెల్త్కు చాలా మంచిది. కొందరు అనుకోవచ్చు చంపేశాక బాడీ టెంపరేచర్ ఉండదు కదా అని. అతి తెలివి ఉపయోగించుకోండి. నేను చెప్పేది అవి బ్రతికి ఉన్నప్పుడు వాడి బాడీ టెంపరేచర్ గురించి, ఓకేనా? హ్యూమన్ మనకి 37 డిగ్రీ సెంటీగ్రేడ్, చికెన్కి, కోళ్ళకి 40 డిగ్రీ సెంటీగ్రేడ్, అలాగే మటన్ గోట్స్కి 38.6 సెంటీగ్రేడ్, తర్వాత చేపలు ఇవి ఏ వాటర్లో ఉంటే ఆ వాటర్ టెంపరేచర్ ఎలా ఉంటే వాడి బాడీ టెంపరేచర్ కూడా చాలా ఈక్వల్గా అలానే మెయింటైన్ అవుతుంది. అంటే ఆబ్వియస్లీ మన బాడీ టెంపరేచర్ కన్నా ఇప్పుడు కూడా తక్కువగానే ఉండొచ్చు. అలాగే వైల్డ్ బోర్ అంటే అడవి పందులు, వీటికి 38.1 డిగ్రీ సెంటీగ్రేడ్ వాడి బాడీ టెంపరేచర్ ఉంటుంది. సో ఇక్కడ మనం లిస్ట్ చేసిన వాటన్నిటిలో నార్మల్ బాడీ టెంపరేచర్ను బట్టి అన్నిటికంటే చికెన్ అనేది లీస్ట్ ప్రిఫరెన్స్ అని చెప్పొచ్చు. కానీ మనకు హై ప్రయారిటీలో ఉండే ఫుడ్ మాత్రం చికెన్, చాలా ఈజీగా మనకి అవైలబిలిటీ ఉంటుంది, కుక్ చేయడం కూడా ఈజీ కాబట్టి మనం ఇమీడియట్గా ప్రిఫర్ చేస్తాం. సో అది తింటే మంచిది, ఇది తింటే మంచిది, ఏదో ఒకటి తింటే మంచిది అని కాకుండా, ఇప్పుడు నేను చెప్పిన వాటిలో నాన్ వెజిటేరియన్ అయితే కొంచెం చికెన్ క్వాంటిటీ తగ్గించి మ్యాక్సిమం ఫిష్ క్వాంటిటీ యాడ్ చేయడానికి ట్రై చేయండి. అలవాటు ఉన్నవాళ్ళు లేదంటే రెగ్యులర్గా తినేవాళ్ళు ఉంటే మటన్ కొంతవరకు తినొచ్చు, కానీ ఎక్కువ క్వాంటిటీలో తినకూడదు. అలాగే పోర్క్ అలవాటు ఉన్నవాళ్ళు పోర్క్ కూడా తింటే చికెన్ కన్నా బెటర్ అని నేను చెప్తాను. అలాగే వీటిలో ఉండే ఫ్యాట్ కంటెంట్ని కొంచెం తీసి నార్మల్ ఏదైతే రెడ్ మీట్ ఉంటుందో దాన్ని తినటం ప్రిఫర్ చేస్తే మంచిది. అలాగే డైట్లో ఇందాక నేను చెప్పిన పర్సంటేజ్లో అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ ఉండేటట్లు ఫైబరు క్వాంటిటీ కావచ్చు, కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ప్రోటీన్ కావచ్చు, ఇలా అన్నీ కూడా సేమ్ క్వాంటిటీలో మంచి క్వాంటిటీలో ఉంటూ తింటూ ఉంటే, డైలీ ఇదే డైట్ మెయింటైన్ చేస్తూ ఉంటే ఎప్పుడూ హెల్తీగా ఉంటారు. ఏదో ఒకటి ఎక్కువగా తిని
ఏదో ఒకటి తగ్గించేస్తే మాత్రం హెల్త్ అనేది ఎప్పుడూ మెయింటైన్ అవ్వదు, అది టెంపరరీ మాత్రమే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.